రొయ్య పొట్టు సాంబార్ తయారీ విధానం. ఒక మట్టి కుండలో నూనె వేడి చేసుకుని అందులో ఆవాలు, జీలకర్ర, ఉల్లిపాయ ముక్కలు, పచ్చిమిర్చి ముక్కలు, ములక్కాడ ముక్కలు, క్యారెట్ ముక్కలు, కల్లుప్పు, పసుపు, టమాటా ముక్కలు వేసి కాస్త వేయించిన తర్వాత చింతపండు పులుసు కూడా వేసి మూత పెట్టి బాగా ఉడికించుకోవాలి. ఇప్పుడు రోట్లో వెల్లుల్లి, జీలకర్ర దంచి పక్కన పెట్టుకోవాలి. తర్వాత మరుగుతున్న చింతపండు పులుసులో ఉడకపెట్టుకున్న కందిపప్పు, కారం, జీలకర్ర మెంతుల పొడి, ధనియాల పొడి వేసి మరిగించుకోవాలి. ఇప్పుడు ఒక బట్టలో ఎండు రొయ్యల పొట్టు వేసి అందులో బిర్యానీ ఆకు, మిరియాలు, లవంగాలు, యాలకులు, దాల్చిన చెక్క వేసి మూట కట్టి పక్కన పెట్టుకోవాలి. తరువాత ఉడుకుతున్న సాంబార్ లో రోట్లో దంచుకున్న వెల్లుల్లి, జీలకర్ర పేస్ట్ వేసి, కరివేపాకు, అలాగే ఎండు రొయ్యల పొట్టు మూటని కూడా వేసి మూత పెట్టి ఒక 15-20 నిమిషాలు ఉడికించుకుంటే ఎంతో రుచికరమైన రొయ్య పొట్టు సాంబార్ రెడీ అవుతుంది.